ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 26:4. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. బైబిల్లో మూర్ఖుల గురించి, జ్ఞానుల గురించి చాలా విషయాలు తెలియచేయబడింది. మూర్ఖునితో గనక మనం మాటకు మాట మాట్లాడితే, ప్రత్యుత్తరం ఇస్తే మనం కూడా మూర్ఖుల జాబితాలోకి వెళ్ళిపోతామన్నమాట. అందుకే మూర్ఖులతో ఎక్కువ మాట్లాడకుండా ఉంటే మంచిది, మనమే ప్రక్కకి వెళ్ళిపోతే మంచిది. వాళ్ళనుకుంటారు నాతో మాట్లాడలేక, నాకు సమాధానం చెప్పలేక వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, నేను ఎంత గ్రేట్ అనుకుంటారు. కానీ మూర్ఖులతో మనం ప్రత్యుత్తరం చెప్పి టైం వేస్ట్ చేసుకునే కంటే మనం ప్రక్కకి వెళ్ళిపోవడమే మంచిది. వాళ్ళకి ఎంత చెప్పినా ఇంక అర్థం కాదు. వాళ్ళు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటారు. వాళ్ళు వినరు, ఎవరి మాట వినరు. లోబడే మనసు ఉండదు, దీన మనసు ఉండదు, గర్వంతో ఉంటారు. పోను వాళ్ళు చేసేదైనా మంచిగా ఉంటుందా అంటే అది కూడా ఏమాత్రం కూడా ఉపయోగకరంగా ఉండదు. వాళ్ళు నష్టపోవడానికే ఆ పనులు చేస్తారు. కనుక నువ్వు మూర్ఖంగా ఉండొద్దు, మూర్ఖులకి కూడా ప్రత్యుత్తరం ఇవ్వద్దు, వారి జాబితాలో చేరద్దు.